మెదక్ జిల్లా సాయి సంస్థాన్ తుప్రాన్ గ్రామంలో వెలిసిన సాయిబాబా భక్తులకు అండదండగా ఉంటూ కోర్కెలు తీర్చే దైవంగా కొలువై ఉన్నాడని ఆలయ చైర్మన్ సీనియర్ హైకోర్టు న్యాయవాది ఏవి స్వామి తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబా సంస్థాన తూప్రాన్ గ్రామంలో వెలిసినటువంటి సాయినాథుడు గత 11 సంవత్సరాల నుంచి కూడా భక్తులకు అండదండగా ఉంటూ ఎన్నో కోరికలను నెరవేరుస్తూ మరి ఈరోజు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతి గురువారము విచ్చేసి సాయినాథుని కృపకు పాత్రలవుతూ మరి భక్తులు కూడా చాలా నమ్మకంగా వారు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ తూప్రాన్ గ్రామంలో వెలిసినటువంటి బాబా మందిరానికి వచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు బాబా అనే గొప్ప సంకల్పంతో మరి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నేను ఈ టెంపుల్కి చైర్మన్గా వివరిస్తున్నాను. మరి ముఖ్యంగా మా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి మా ఫాదర్ కూడా మా మదర్ కూడా సాయినాథుడు భక్తుడు. మరి వాళ్ళు ముఖ్యంగా మా స్థలంలో మా నాన్నగారి సంకల్పం ఏంటంటే నేను ఉన్నంత వరకు ఒక గుడి మందిరాన్ని కట్టాలి అని ఒక గొప్ప సంకల్పం ఉండేది. వారు ఆ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మా సోదరుడైనటువంటి మా అన్నగారు కూడా దీనికి ముందుకు వచ్చి బాబా మందిరం నిర్మాణం చేసి మరి ఈరోజు బాబా అన్ని విధాల భక్తులకు కోరికలను కానివ్వండి, భక్తుల యొక్క కష్ట సుఖాలు కానివ్వండి, ఈ గుడికి వచ్చినట్లయితే నెరవేరుతాయని ఒక గొప్ప సంకల్పంతో మరి ఈరోజు తూప్రాన్లో వెలిసినటువంటి బాబా మందిరము చాలా ప్రాముఖ్యత పొందినటువంటిది. అదేవిధంగా ప్రతి గురువారం కూడా నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి గురువారం కూడా ఎక్కడి నుంచో దాదాపు 56-60 గ్రామాలు, చిరు గ్రామాల నుంచి కుగ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి బాబా కృపకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి ఇప్పుడు వచ్చే గురు పౌర్ణమికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేసి ప్రతి గురు పౌర్ణమి కూడా అన్ని విధాల బాబా సేవ చేసుకోవడానికి నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఈ గురు పౌర్ణమి కూడా నేను ముఖ్యంగా ఆలయ చైర్మన్గా ప్రతి భక్తుడికి విన్నవించుకునేది ఏంటంటే పెద్ద సంఖ్యలో వచ్చేసి బాబా కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వచ్చిన దైవ మానవ రూపం భువి యందున వెలుగొందిన దివ్య మంగళనామం సమతామమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం 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 షిరిడి సాయి భిక్ష రూపమున గ్రహించా